హాయ్ వ్యూస్, నిన్న జెలెన్స్కీ కొన్ని పిచ్చి కొతలు కూశాడు. అప్పుడు నాకు అనిపించింది, పిచ్చోన పట్టింది రా బాబు వీడికని. ఎస్, ఎందుకంటే ఇదిగో మా మీద రష్యా యుద్ధం చేయడం కనుక ఆపకపోతే, మీరు ఆపించలేకపోతే, మీ వల్ల కాకపోతే గుర్తుంచుకోండి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అని. అంటే ప్రపంచం రెచ్చగొడతా ఉన్నాడు పిచ్చి పట్టినట్టుగా. అరే నువ్వు యుద్ధం ఆపితే చాలరా బాబు అంటే అబ్బే ఇంట్లో. సో ఇది జెలెన్స్కీకి పిచ్చి ముద్ర ఆ రకంగా. ఇక ఇప్పుడు బైడెన్, భారత్ రష్యా దెబ్బకి వణికిపోతుంది. ఎందుకు వణుకుతుందిరా అయ్యా అంటే, గట్టిగా యుద్ధాన్ని ఆపలని చెప్పలేకపోతుంది అని చెప్పేసి బైడెన్ అంటాడు. నిజంగా బైడెన్కి ఏది అయ్యింది? నిన్న క్లియర్గా ఆస్ట్రేలియాకు చెందినటువంటి హైర్ అఫీషియల్స్ యుద్ధం ఆపే విషయంలో భారత్ ఎస్పెషల్లీ మోదీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు మనకు కితాబిచ్చారు. ఈ మూమెంట్లో ఈ క్వాడ్ దేశాలకు సంబంధించి, క్వాడ్ దేశాలు అంటే నాలుగు, అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఈ నాలుగు దేశాలు కూడా ఈ చైనా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడం కోసం హిందు మహాసముద్రంలో వీళ్ళు ఏర్పాట్లు అవడం జరిగింది. ఇందులో అట ఈ బైడెన్కి అనిపించిందట, మరి ఆస్ట్రేలియా ప్రతిని చెప్పింది కూడా మరి బుర్రకు ఎక్కలేదేమో, క్వాడ్ దేశాల్లో మేము స్ట్రాంగ్గా ఉన్నాం, జపాన్ స్ట్రాంగ్గా ఉంది, ఆస్ట్రేలియా స్ట్రాంగ్గా ఉంది, ఏది రష్యా యుద్ధం ఆపాలని చెప్పేసి, బట్ భారత్ అలా లేదు, భారత్ ఉనిగిపోతుంది అని అన్నాడు. నాకు ఎక్కడ నిజంగా భయంకరంగా గాలిందనమాట. సెన్స్ ఉందా లేదా అసలు వెళ్ళకేన్? అమెరికా అధ్యక్షుడు అయినంత మాత్రం ఏంటండి ఆలోచించాలి కదా దీన్ని బట్టి. మన వాళ్ళు యుద్ధం ఆపడం కోసం ఏ రకంగా ఎఫర్ట్, ఆ రకంగా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. ఆ విషయం అర్థం కాకపోతే ఎట్లా? అరే ఫ్రెండ్లీ నేషన్స్ ఆస్ట్రేలియా చెప్పినా సరే అర్థం కాకపోతే ఎట్లా బైడెన్కి? మనం కూడా ఉక్రెయిన్ లాగా గిల్లి గజ్జలు పెట్టుకోవాలి రష్యాతో, మనం కూడా అమెరికా లాగా రష్యాతో గిల్లి గజ్జలు పెట్టుకోవాలి, రష్యాను దూరం పెట్టుకోవాలి, అమెరికా వాడు ఏది చెప్తే చేయాలి. ఎవడండి నాకు అర్థం కాదు, మన దేశానికి సంబంధించేసి మన తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదని చెప్పేసి ఇది చేయడానికి. మనం కరెక్ట్గా ఉన్నాం, అలాంటప్పుడు మరలా ఏంటి ఇదంతా కరెక్ట్ కాదు కదా. నేను అందుకే అంటూ ఉన్నా, మనం ఇప్పటికే ప్రపంచ దేశాలలో సార్వభౌమాధికారి విషయంలో కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో కావచ్చు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, అన్ని దేశాలు మనమే బెస్ట్ అన్నమాట. సందర్భోచితంగా ప్రాపర్ వేలో ఇన్ టైంలో కరెక్ట్గా స్పందించేది మనమే. అరే మొన్నటికి మొన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అక్కడ కూడా మనం స్పందించాం కదండి. మొత్తం 15 దేశాలు అక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తిలో ఉంటే అందులో ఒక చైనా, రష్యా ఈ రెండు తప్ప మిగతా 13 దేశాలు కూడా యుద్ధం ఆపాలని అంటే ఆ 13 దేశాలు మనం కూడా ఉన్నాం కదా. అమెరికా కళ్ళు ఏం పోయినాయి? అమెరికా అప్పుడు ఏం చేస్తుంది? కళ్ళు చూడలే? ఈరోజు క్వాడ్ దేశాల విషయం మళ్ళీ అదే మాట్లాడుతూ ఉంది. సో అందుకే అంటున్నా జెలెన్స్కీకి పిచ్చి ముదిరింది, మరి బైడెన్కి ఏం ముదిరింది అంటూ కింద కామెంట్ మీరే తెలియచండి. నేను తక్కువ చేయడంలో ఉన్న విషయాన్ని మాత్రం మాట్లాడుతూ ఉన్నా.